నమస్తే నేను కిరణ్ మార్నింగ్ న్యూస్కి స్వాగతం మరి ఈరోజు వార్తా ఏంటో చూసేద్దాం ముందుగా నమస్తే తెలంగాణ పేపర్లో చూసుకున్నట్లయితే అసలు ఏం వార్తలు వచ్చినాయో చూసేద్దాం జానీ మాస్టర్కు జాతీయ అవార్డు నిలిపివేత ఇప్పటికే లైంగిక దాడి ఆరోపణలతో అరెస్ట్ అయిన ప్రముఖ టాలీవుడ్ కోరియోగ్రాఫర్ జానీ మాస్టర్కు మరో ఎదురు దెబ్బ తగిలింది కేంద్రం గతంలో అతనికి ఇచ్చిన జాతీయ అవార్డును నిలిపివేస్తున్నట్లు అవార్డుల కమిటీ ప్రకటించింది జానీ మాస్టర్పై ఫోక్సో చట్టం కింద వచ్చిన తీవ్ర ఆరోపణలను పరిగణనలోకి తీసుకుని రెండు వేల ఇరవై రెండులో తిరుచిత్ర బలం చిత్రానికి అతనికి ప్రదానం చేసిన ఉత్తమ కొరియోగ్రాఫర్ అవార్డును తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు జాతీయ అవార్డుల కమిటీ ప్రకటించింది అలాగే ఈ నెల ఎనిమిది న్యూఢిల్లీలో జరిగే డెబ్బై చలనచిత్ర అవార్డుల కార్యక్రమం కోసం ఆయనకు పంపిన ఆహ్వానాన్ని కూడా ఉపసంహరించుకున్నట్లు తెలిపింది కాగా ఈ అవార్డుల ఫంక్షన్కు హాజరవ్వడానికి తనకు బెయిల్ ఇవ్వాలంటూ జానీ మాస్టర్ చేసిన విజ్ఞప్తిని గురువారం సిటీ కోర్టు అంగీకరించి ఆయనకు తాత్కాలిక బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే సో ఇక్కడ జానీ మాస్టర్ ఆల్రెడీ మనకు తెలిసిన విషయమే ఫోక్సో చట్టం కింద మనకి అరెస్ట్ అయిన విషయం తెలిసిందే అలాగే ఈ తరహాలోనే మన జానీ మాస్టర్కి నేషనల్ అవార్డు అయితే వచ్చిందనమాట తిరుచిత్ర బలం అనే చిత్రానికి నేషనల్ అవార్డును మన జాతీయ అవార్డుల కమిటీ అయితే ప్రకటించింది కాకపోతే ఆల్రెడీ అరెస్ట్ అయ్యాడు ఫోక్స్ చట్టం కింద అరెస్ట్ అయ్యాడు కాబట్టి సో ఫోక్స్ అంటే చిన్న చట్టం అయితే కాదు కాబట్టి సో ఇంకా ప్రూవ్ అవ్వలేదు అంటే ఇతను నిర్దోషిగా ప్రూవ్ అవ్వలేదు కాబట్టి ఆ అవార్డును మేము ఇస్తున్నాం అన్నట్టుగా సో అంగీకరించకుండా జాతీయ అవార్డుల కమిటీ అనేది క్యాన్సిల్ అయితే చేసింది అనమాట అంటే కోర్టుకి మన జానీ మాస్టర్ అయితే రిక్వెస్ట్ పెట్టుకున్నాడు నాకు నేషనల్ అవార్డు వచ్చింది నేను నేషనల్ అవార్డు తీసుకొని మళ్ళీ జైలుకే వస్తాను మళ్ళీ లోపల కూర్చుంటాను అన్నట్టుగా చిన్న రిక్వెస్ట్ అయితే పెట్టుకున్నాడు అనమాట కోర్టు కూడా ఆ రిక్వెస్ట్ని అంగీకరించి సో చిన్న బెయిల్ని అయితే మంజూరు తాత్కాలికమైన బెయిల్ని అయితే మంజూరు చేసింది కాకపోతే నేషనల్ అవార్డు వచ్చింది కాబట్టి ఆ నేషనల్ కమిటీ అనేది అవార్డుని అయితే రద్దు చేసింది అనమాట సో ఫోక్స్ చట్టం కింద నిందితుడిగా ఉన్నటువంటి జానీ మాస్టర్కు మేము అవార్డు ఇవ్వలేము అన్నట్టుగా అవార్డు కూడా క్యాన్సిల్ చేయడం జరిగిందనమాట నిజంగా ఇది మాత్రం చాలా దారుణం అని చెప్పుకోవచ్చు అనమాట జానీ మాస్టర్ పరిస్థితి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో చాలా దారుణంగా తయారైందని చెప్పి ఈ చిన్న సిచ్యువేషన్ బట్టి మనం అర్థం చేసుకోవచ్చు సో నిజ నిజాలు బయటకు వచ్చేంత వరకు ఇంకా జానీ మాస్టర్ పరిస్థితి ఇంతే అని మనమైతే అనుకోవచ్చు అనమాట మరి చూద్దాం మరి జానీ మాస్టర్ నిర్దోషిగా బయటకు వస్తాడా లేదంటే ముద్దాయిగా అలాగే ఉండిపోతాడా మనమైతే వేచి చూడాల్సిందే